హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు సింపుల్గా మునక్కాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఉప్పు తగినంత, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి. మునక్కాయలని ఇలా కోసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు చీల్చినవి, ఇట్లాగా చీల్చి 2 పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను. తర్వాత వచ్చి ఎర్రగడ్డలు, చిన్న చిన్న ఎర్రగడ్డలు ఇవి, అందుకని ఇలా ఘాటు పెట్టి పెట్టాను. చాలా బాగుంటుంది పులుసుకి ఇలా ఘాటు పెట్టి పెడితే. కొన్ని ఎర్రగడ్డలు, కరివేపాకు, గుడ్లు కూడా వేస్తున్నాను. మునక్కాయ పులుసులో గుడ్లు కూడా వేస్తున్నాను, 3 ఉడకబెట్టిన గుడ్లు, వాటిని వలిసి వేస్తాను. తర్వాత చింతపండు, 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 చిన్న టమాటాలు ఉన్నాయి ఫ్రెండ్స్, 6 టమాటాలు వేసాను. యూరి చేశాను బాగా మిక్సీలో వేసి. ఎందుకండి, టమాటాలు ప్యూరి చేశాను అనమాట. ఇప్పుడు మనం ఇంట్లో ఏం చేస్తామంటే కారం, పసుపు, ధనియాల పొడి వేసేస్తాము. తర్వాత వచ్చి ఎర్రగడ్డలు, తర్వాత ఇట్లా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు 2, మునక్కాయలు బాగా కడిగి ముక్కలు ముక్కలుగా చేసుకున్నాం అనమాట. మునక్కాయలు కూడా వేసేస్తున్నాను. సెల్ ఫోన్ వెళుతురు పడి అంతగా కనబడట్లా. తర్వాత మునక్కాయలన్నీ వేస్తున్నాను. వేసిన తర్వాత చింతపండు పులుసు మాత్రం ఇప్పుడే వెయ్యను. అది బాగా ముక్కలు బాగా కూర ఉడికిపోయింది అనగా చింతపండు పులుసు తీసి పెట్టుకోనండి. వేసి 2 తెల్లెలు తెల్లిన తర్వాత లాస్ట్లో తిరగమాత చేస్తాం కదా, ఆ తిరగమాత అయిపోయిన తర్వాత 1 రోజు ఉడకనిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ ఏమీ ఉడకాల్సిన అవసరం లేదు. ఆ చింతపండులో ఈ రాని మునక్కాయలు ఎక్కువ ఉడికాయి అనుకోండి, పులుపు వచ్చేస్తాయి. అప్పుడు మనకి తినడానికి పళ్ళు పులిపోయినట్టు, పులుపు ఎక్కిపోయినట్టు ఉంటాయి అనమాట. మనం కానీ కొంచెం మునక్కాయలు అన్నీ ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కానీ వేసామనుకో, సాంబార్కి కూడా అలాగే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చింతపండు ముక్కాలు భాగం కూర ఉడికిపోయిన తర్వాత వేసేసాం అనుకోండి, అప్పుడు మనకి ఇంకా పులుపు అనేది ఎక్కువ తగలదు అనమాట ముక్కలకి. దీంట్లో ఉంటుంది కానీ ముక్కలకి తగలదు. అంతే ఫ్రెండ్స్, నీళ్ళు చూసుకొని పోసుకోండి. మళ్ళీ చింతపండు పోసినప్పుడు కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి, కొంతమందికి ఇలా పలుసగా ఉండాలి, కొంతమందికి ఏమో చిక్కగా ఉండాలి, అందుకని నీళ్ళు మాత్రం మీకు ఎట్లా నచ్చితే అలా పోసుకోవచ్చు. నేను ఇలా వేసాను, ఇది ఉడికేటప్పటికి కొంచెం తగ్గుతాయి కదా, కొద్దిగా చింతపండు నీళ్ళు వేసేటప్పుడు సరిపోతుంది. దీన్ని ఇంకా కుక్కర్లో పెట్టేస్తున్నాను, కొద్దిగా పసుపు కూడా వేసేస్తాను ఇప్పుడే. ఒక 1/2 టీ స్పూన్ అంటే చిన్న స్పూన్ కదా ఇది, 1/2 టీ స్పూన్ వేసాను. పెద్ద స్పూన్ అయితే 1/2 టీ స్పూన్ వేస్తే చాలు, సరిపోయేంత వేసుకుంటే సరిపోద్ది. దీంట్లో వచ్చి ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసి ఇట్లా పచ్చివి అన్నీ ఉడకబెట్టేసి తిరగమాత చేస్తే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. వేసాం కదా, సరే ఫ్రెండ్స్. ఈ ఉడకడానికి పెట్టేస్తున్నాను కుక్కర్లో, కొంచెం ఉడికేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. పెట్టేస్తాను ఫ్రెండ్స్, ఇంకా ఇవి కలబెట్టి పెట్టేస్తే బాగా ఉడుకుతుంది. మూత కూడా పెట్టేస్తున్నాను. తర్వాత ఈ గుడ్లు ఉడకబెట్టి వలిసి దాంట్లో వేస్తాను. ఈ చింతపండు పులుసు కూడా తీసి పెట్టుకుని లాస్ట్లో వేస్తానమాట. తర్వాత లాస్ట్లో తిరగమాత చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ గుడ్లు కూడా పెట్టేస్తాను పొయ్యి మీద ఉడకడానికి. ఈ గుడ్లు ఉడికిపోయిన తర్వాత మళ్ళీ వలిసి మనం పులుసులోకి వేసుకున్నాం. ఫ్రెండ్స్ గుడ్లు ఉడికిపోయాయి, కోడిగుడ్లు, ఇంకా వాటిని వలిసి కూరలు వేసుకోవాలి. అలాగే తిరగమాత కోసం ఎర్రగడ్డలు
కట్ చేసి పెట్టున్నాను. కరివేపాకు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇది వచ్చి చింతపండు పులుసు రెడీ చేసుకున్నాను. తొక్కంతా తీసేసి పులుసు రెడీ చేసుకున్నాను. ఇంకా మునక్కాయల పులుసు ఉడుకుతుంది, దీంట్లో ఇంకా చింతపండు పులుసు మాత్రం వేయలేదు. టమాటాలు ఎందుకు మిక్సీకి వేసానంటే, ఇప్పుడు వంకాయలు బెండకాయలు అలాంటివి అయితే ఉడికిన తర్వాత పులుసు మనకి చిక్కగా వస్తుంది, కానీ మునక్కాయలు పులుసు చేస్తే మనకు పులుసు చిక్కగా రాదు, కలిసి రాదు కూర. అందుకోసం టమాటాలని మిక్సీలో వేసి మెత్తగా చేశానన్నమాట. అప్పుడే ఈ పులుసు మనకు కొంచెం కలిసి వస్తుంది. ఇది ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత తెగమా చేద్దాం, ఇంకా కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది స్మెల్, కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా తెరగమా చేసిన తర్వాత ఇంకా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చింతపండు పులుసు వేసేసాను, గుడ్లు వేసాను. నేను చింతపండు పులుసు వేసేటప్పుడు వీడియో ఆన్ చేసుకోలేదు ఫ్రెండ్స్, మర్చిపోయాను. ఆన్ చేశాను అనుకొని చూపిస్తాను బహుశా, తర్వాత చూస్తే వీడియో ఆన్లో లేదు. చింతపండు పులుసు ముక్కలు బాగా ఉడికింది కూర. ఇప్పుడు చింతపండు పులుసు వేసాను, కోడిగుడ్లు వలిసేసి కోడిగుడ్లు కూడా వేసేసాను. ఇంకా తెగమాకు పెట్టుకున్నాం ఇది ఉడికేటప్పటికి. ఫ్రెండ్స్ పొయ్యి మీద బ్యాన్లు పెట్టి ఆయిల్ వేసాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర, నేను చాలాసార్లు చెప్పాను పులుసుకోవాలి కానీ సాంబారు కానీ ఇట్లా వేస్తే చాలా మంచి స్మెల్ ఉంటుంది తెలంగాణ కానీ అలా వేస్తున్నాను. తెలంగాణ చేస్తుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు ఎర్రగడ్డలు కూడా ఎర్రగా వేయాలి. బాగా వేయడం అంటే ఎర్రగా మంచి స్మెల్ వస్తుంది. తర్వాత కొంచెం చెప్పేది కూతులు వస్తాయంటే ఒకసారి బాగా వచ్చిన తర్వాత చింతపండు పులుసు గుడ్లు వేసాము. తెల్లమాతని కూరలో వేసేస్తున్నాం. ఫ్రెండ్స్ చూసారా లాస్ట్లో తెలుగు మాట వేస్తే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కూర.
ఇప్పుడే ఉప్పు చేసుకొని, ఉప్పు ఏమన్నా తక్కువ ఉన్నా కారం ఏమన్నా తక్కువ ఉన్నా కానీ వేసేసుకోవచ్చు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.